Welcome to Sunday Kitchen. ఇప్పటివరకు మనం చేసుకున్న టూ రెసిపీస్ని టూ డిఫరెంట్ రెసిపీస్ అండ్ ఇప్పుడు టేస్ట్ చేయడానికి నేను ఇక్కడ కూర్చున్నాను అండ్ టూ రెసిపీస్ని వెరీ సూన్ మీకు టేస్ట్ చేసి ఆ టేస్ట్ ఎలా ఉందో ఐఎమ్ గోయింగ్ టు సే. సో మన మొగలై స్పెషల్ డిష్ చికెన్ నవాబ్ మన ప్లేట్లో రెడీగా ఉంది అండ్ ఇట్స్ టైమ్ టు టేస్ట్ లైక్ యూనో అరోమా అయితే చాలా బాగుంది అండ్ ఎగ్తో గార్నిష్ చేస్తున్నాము కాబట్టి ఈవెన్ ఎగ్ స్మెల్ కూడా మనకి బాగా వస్తుంది. చికెన్ నవాబీ అనేది ముస్లిమ్స్ వాళ్ళు హోల్ సీట్ నుంచి కూడా చాలా లైక్ చేస్తారు. ఇది మొగలై ఐటమ్, నవాబ్ ఐటమ్స్ కాబట్టి ఇది చాలా బాగుంటుంది. మన చికెన్ నవాబ్ కి బెస్ట్ కాంబినేషన్స్ మనం బటర్ నాన్ అనుకున్నాము. సో మన బటర్ నాన్ కూడా రెడీగా ఉంది. నాట్ ఓన్లీ బటర్ నాన్ అండి అండ్ రోటీ ఐటమ్స్, ఎనీ రోటీ ఐటమ్స్ ఆర్ ద బెస్ట్ కాంబినేషన్స్. అంటే మనకి థిక్ గ్రేవీ వచ్చింది కదా, సో రోటీ ఐటమ్స్ అయితే చాలా బాగుంటుంది. గ్రేవీ ఐటమ్ కదా అనేసి రైస్లో మనం వాడలేము, ఎందుకంటే రైస్కి అంత ఎగ్జాక్ట్లీ టేస్ట్ బెస్ట్ కాంబినేషన్ కాదు, సో రోటీకే బెస్ట్ కాంబినేషన్. సో హియర్ ఐమ్ గోయింగ్ టు టేస్ట్ ఆర్ చికెన్ నవాబ్ విత్ రోటీ. ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది, సింపుల్గా చాలా సూపర్గా ఉంది. అండ్ ఇలాంటి తక్కువ ఇలాంటి రేర్ డిషెస్ని మనం అంటే ఇప్పుడు ఓల్డ్ మోడల్ నవాబ్లు అనుకున్న డిషెస్ని మనం ఈ కాలంలో చూడలేము. బట్ దిస్ ఇస్ సింప్లీ సూపర్బ్ అండి, చాలా బాగుంది. అండ్ మనం యాడ్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లేవర్ని ఐ కెన్ టేస్ట్ లెగ్ను ఒక డిఫరెంట్ టేస్ట్ ఇస్తుందండి. మనం యాడ్ చేస్తున్న కాజు మిల్క్ అండ్ బటర్ అండ్ ఆల్సో ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ అండి చాలా చాలా బాగుంది. ఇంట్లో చేసుకోవడం చాలా ఈజీ అండి, మిల్క్ కాజు పేస్ట్ ఇంట్లో నార్మల్గా దొరుకుతుంది. బటర్ నాన్ కావాలి, చపాతీ కూడా చాలా బాగుంటుంది. సో మన చికెన్ నవాబ్ అయితే చాలా టేస్టీగా ఉంది అండ్ మన సెకండ్ డిష్ కూడా రెడీ అయిపోయింది. గోవన్ ఫిష్ కర్రీ చాలా రెడీగా ఉందండి అండ్ ద అరోమాస్ మన ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ద అరోమాస్ చాలా బాగుస్తున్నాయి. యాజ్ ఐ సెడ్ గోవన్ ఫిష్ కర్రీ కూడా గోవా స్టైల్లో డిఫరెంట్గా మనం వండాము, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందని ఐ ఎక్స్పెక్ట్. మై ఆల్వేస్ మై సిక్స్ సెన్స్ చెప్తూ ఉంటుంది ఇట్స్ గోయింగ్ టు బి ద వెల్ అండ్ ద దీని కూడా ద బెస్ట్ కాంబినేషన్. రోటీ ఐటమ్స్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి అగైన్ ఇయర్ నా రోటీ అయితే బటర్ నాన్ అయితే రెడీగా ఉంది. సో ఈవెన్ గోవన్ ఫిష్ కర్రీని నేను బటర్ నాన్తో టేస్ట్ చేయబోతున్నాను అండ్ మన షెఫ్ గారు టేస్ట్ చేయడానికి ముందు గోవన్ ఫిష్ కర్రీ గురించి ఎలా టేస్ట్ ఉండబోతుందో మనకు టేస్ట్ చేసాక ఆబ్వియస్లీ నేను చెప్పేస్తాను. బట్ టేస్ట్ చేయడానికి ముందు మనం షెఫ్ ఎలా టేస్ట్ ఉంటుందో మనం షెఫ్ చెప్తాను. బోన్లెస్ ఫిష్ అండ్ మనము కోకోనట్ మిల్క్ వేసుకుని గోవా స్టైల్లో చేసుకున్నామండి ఇది గోవన్ ఫిష్ కర్రీ. ఇది కూడా ఒక ఇలా చేసుకుని తింటే మనము చపాతీతో తింటే ఒక వెరైటీ టేస్ట్ ఉంటుంది. ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేసి తినండి మీకు. చాలా బాగుందండి, ఇట్స్ రియలీ అవసరం. ఈవెన్ గోవన్ ఫిష్ కర్రీ కూడా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంది. మనం వండేటప్పుడు చూసుకున్నాము ఎలాంటి మసాలాలు నేను స్పైసీ ఐటమ్స్ వాడకుండా చాలా సింపుల్గా చేసేసుకున్నాము. అండ్ ఇందులో మనం స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే స్పైసీ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు మనం అయితే నార్మల్గా స్పైసీ యాడ్ చేసుకున్నాము. ఇట్స్ ఓన్లీ 1 స్పూన్ ఆఫ్ చిల్లీ పేస్ట్ రైట్. సో 1 స్పూన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసుకున్నాము. సో ఇది డిష్ చాలా సింపుల్గా ఉంది, ఎక్కువ ఐ మీన్ ఎక్కువ స్పైసీ లేదు, న్యూట్రల్గా ఉంది. ఇలాంటి ఫుడ్ని ఇలాంటి హెల్దీ ఫిష్ ఫుడ్ కాబట్టి హెల్దీ ఫుడ్ ఆబ్వియస్లీ ఇలాంటి హెల్దీ ఫుడ్ని మనం అంటే ఎలాంటి మసాలాలు యాడ్ చేసుకోలేదు. ఇట్ వాస్ కంప్లీట్లీ ప్లెయిన్ అండ్ సాఫ్ట్గా ఉంది, నో స్పైసెస్ నో మసాలా అలా ఘాటు ఇటు ఏమీ లేదు, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంది. ఇలాంటి ఫుడ్ని ఇలాంటి హెల్దీ ఫుడ్ని మనం మన ఇంట్లో చిన్న పిల్లలకి లేకనో చిన్నపిల్లలు స్పైసీ ఐటమ్స్ని ఎక్కువ ఇష్టపడరు, సో అలాంటి వాళ్ళకి కూడా పెట్టవచ్చు మనం. వాళ్ళు కూడా ఇలాంటి ఐటమ్స్ అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇట్ ఈస్ వెరీ హెల్దీ అండి ఫిష్ ఐటమ్ కాబట్టి మనం పిల్లలకి ఎక్కువ సర్వ్ చేస్తుంటే చాలా బాగుంటుంది. అండ్ చిన్న పిల్లలకి కూడా వాళ్ళు టేస్ట్ చేసి వాళ్ళు ఐ మీన్ వాళ్ళు ఎంజాయ్ చేసే టైప్ ఫుడ్ ఇది. సో ఇట్ ఈస్ ఆసమ్ ఆసమ్, చాలా బాగుంది అండ్ అన్ని ఏజ్ ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఈ కర్రీని టేస్ట్ చేయవచ్చు. చాలా బాగుందండి, ఇది చాలా చిన్నపిల్లవాళ్ళకి ఎక్కువ పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే ఇలా అన్ని హెల్దీ ఫుడ్ హెల్దీ ఐటమ్స్ వేసాం, కోకోనట్ మిల్క్ ఫిష్ 1 ఇయర్ 2 ఇయర్స్ పిల్లలకు కూడా పెడితే చాలా మంచిదండి. మనం మసాలా లేదు, ఏం స్పైసీ లేదు. మీరు ఒకసారి ట్రై చేయండి పిల్లలకి ఇలా పెట్టి ఎలా ఉంటుందో, వాళ్ళు తినడానికి మారం చేస్తుంటారు, ఇలాంటివి తినిపియండి తింటారు చాలా బాగా.
అంజు గారు, నాకైతే మీ ఫుడ్ చాలా బాగా నచ్చేసింది. ఐమ్ జస్ట్ లవింగ్ ఇట్. ద అరోమాస్, ఎవ్రీథింగ్ ద మన యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మై వ్యూవర్స్కి చాలా ఈజీగా వాళ్ళ ఇంట్లో కూడా ట్రై చేసుకునేలాగా ఉన్నాయి. సో రియల్లీ రియల్లీ చాలా బాగున్నాయి అండ్ చాలా తక్కువ టైంలో మనం కుక్ చేసుకున్నాము. చేయి కాయలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ అంటే మనకు డిఫరెంట్ రెసిపీస్ మాకు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, వెల్కమ్.